ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో కొద్దిగా వీక్నెస్ ఇవాళ మనం చూస్తున్నాము. ఒక వీక్ టు ఫ్లాట్ ట్రెండ్ ప్రస్తుతం మార్కెట్స్ లో ప్రివేల్ అవుతుంది. 5 పాయింట్ల లాభంతో 11,575 పాయింట్ల దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ఉంది. అండ్ సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 38,341 పాయింట్ల దగ్గర కోట్ అవుతుంది. ఇవాళ మొట్టమొదటిసారిగా 11,600 పాయింట్ల మార్క్ నిఫ్టీ అతిక్రమించింది. సునాయాసంగా 11,621 పాయింట్ల స్థాయి వరకు ఇవాళ వెళ్లడం మనం చూసాం. కాకపోతే పీక్ లెవెల్స్ దగ్గర, హయ్యర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది బాగా. అంటే ఆల్మోస్ట్ మనకి పీక్ లెవెల్స్ నుంచి చూస్తే 50 పాయింట్స్ దాకా డిప్ రావడం మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయవచ్చు. 11,575 లెవెల్ దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది. పీక్ నుంచి చూసుకుంటే 50 పాయింట్స్ దాకా డిప్ మార్కెట్స్ లో చూస్తున్నాము. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా బాగా వీక్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ 235 పాయింట్ల దాకా నష్టంతో కోట్ అవుతుంది. 28,022 పాయింట్ల దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇవాళ ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియల్టీ రంగ కౌంటర్స్ లో మంచి గెయిన్స్ చూస్తుంటే మెటల్స్ ఎస్పెషల్లీ మనకి పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ లో కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాం. మిడిల్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా వీక్ గా కోట్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఒక 0.5% వరకు వీక్నెస్ లో ఉన్నాయి. ఇవాళ మేజర్ గా మనం చెప్పుకోవాల్సింది ఎఫ్ఎంసీజీ ప్యాక్ గురించి. ఎఫ్ఎంసీజీ లో లైక్ డాబర్, నెస్లే లాంటి 52-week హై టచ్ అవుతున్నాయి. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం రావడం చూస్తున్నాం. జిఎస్కే కన్స్యూమర్ ఇవాళ ఈ స్టాక్స్ అన్ని కూడా 5-7% దాకా పెరిగాయి. గోద్రేజ్ కన్స్యూమర్ 3% దాకా లాభపడింది. అయితే ఒక్క పిఎన్జీ మాత్రమే 3% దాకా నష్టపోయింది. సో రీసెంట్ గా వస్తున్న ఫిగర్స్ ప్రకారం ఈ మధ్యకాలంలో డాబర్ లాంచ్ చేసిన, నెస్లే లాంచ్ చేసిన మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అన్ని కూడా అనుకున్నదానికంటే, ఎక్స్పెక్టేషన్స్ కంటే మెరుగ్గా సేల్స్ నమోదు చేస్తూ వస్తున్నాయి. అండ్ వాళ్ళు లాంచ్ చేసిన కొత్త ప్రోడక్ట్స్ కూడా మంచి ఆదరణ లభిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఎఫ్ఎంసీజీ మరికొద్ది కాలం పాటు ఇదే జోరు కొనసాగించే అవకాశం ఉంది. అండ్ ఇటువైపు రూరల్ కన్సంప్షన్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి ఎఫ్ఎంసీజీ రంగ కౌంటర్స్ మంచి ఊతం ఇస్తున్నాయి. సో ఎఫ్ఎంసీజీ పార్టీలు ఇప్పటికీ ఇంకా ఏమైనా పిక్ చేసుకునే స్టాక్స్ ఏమైనా ఉన్నాయన్న అంశాలు కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీనికి ఫార్మా ప్యాక్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. లైక్ దివీస్ ఒకటి, అరవింద ఫార్మా, క్యాడిలా, డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ అని కూడా ఒక 2-3% దాకా పెరిగాయి ఇవాళ. లైక్ మిగిలిన స్మాల్ క్యాప్ స్టాక్స్ లో చూస్తే మాక్సెస్ ఫార్మా ఆల్మోస్ట్ 10% దాకా లాభపడింది. జేబీకెమ్ కూడా ఇవాళ 8% దాకా లాభపడడం చూస్తున్నాం. మిగిలిన కౌంటర్స్ లో డీసీడబ్ల్యూ 13%, ఏషియన్ గ్రానైట్ బాగా పడింది పీక్ నుంచి. లోయర్ లెవెల్స్ దగ్గర బాగా అక్యుమిలేషన్ జరుగుతుంది ఏషియన్ గ్రానైట్ కి. ఇవాళ 13% దాకా లాభపడింది. బాడీలాల్ ఇండస్ట్రీస్ కూడా మొన్న బాగా యశోష్ కచోలియా స్టేక్ అమ్మిన తర్వాత బాగా పడింది స్టాక్. బట్ అక్కడి నుంచి లోయర్ లెవెల్ నుంచి మళ్ళీ చాలా స్ట్రాంగ్ గా 520 లెవెల్స్ నుంచి 620 లెవెల్స్ కి అతి తక్కువ కాలంలో వచ్చింది ఈ స్టాక్. ఇవాళ కూడా ఒక 8% వరకు వాడిలాల్ ఇండస్ట్రీస్ లో జంప్ చూస్తున్నాం. ఇక వీక్ అవుతుంటే గ్రాఫైట్ ఇండియా, హెచ్జీజీ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ ఉంది. గ్రాఫైట్ ఒక 5% దాకా, హెచ్జీజీ ఒక 2-3% దాకా వీక్ అయింది. అండ్ టాటా మోటార్స్ లో కూడా ఒక 4% దాకా డిప్ రావడం మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ లాంటి కౌంటర్స్ లో కూడా ఒక 2-3% దాకా వీక్నెస్ ఉంది. మహానగర్ గ్యాస్ ఇవాళ 7% దాకా నష్టపోయింది ప్రమోటర్ వాటా అమ్మిన నేపథ్యంలో. ముత్తూట్ క్యాపిటల్ కూడా ఒక 7% దాకా డిప్ చూస్తున్నాం. మేబీ ఈ మహానగర్ గ్యాస్, ముత్తూట్ క్యాపిటల్ లాంటి స్టాక్స్ లో ఇప్పుడైనా బయలు ఆపర్చునిటీ ఉందా అన్న అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. అందిస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్. ఒక బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ గా ఉంది. ఆల్మోస్ట్ 250 పాయింట్స్ దాకా డిప్ ఉంది. బికాస్ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఇవాళ ఉంది. 11,600 మార్క్ ని టచ్ చేసి మళ్ళీ వెనక్కి రావడం నిఫ్టీ చూస్తున్నాము. సో హౌ డు యూ సీ అట్ దిస్ పాయింట్? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం ఎవ్రీడే న్యూయర్ హైస్ చూస్తున్నాం అండి. సో మనం ఇన్ఫాక్ట్ మొన్నటి హై ఏదైతే ఉందో 11,581 అది కూడా బ్రీచ్ అయ్యి ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసాం. అండ్ 11,620 దాకా పైకి వెళ్ళటం చూసాం. సో ఈ నేపథ్యంలో నా ఉద్దేశంలో ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న టైమే అండి నిఫ్టీలో ఇది. సో బై ఆన్ డిప్స్ గానే మనం మార్కెట్ చెప్పుకోవచ్చు. సో 3-day లో ఏదైతే ఉందో 11,495 దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ అని నా ఉద్దేశం. అంటే ఇక్కడ నుంచి ఒక 75-80 పాయింట్స్ పడితే కనుక డెఫినెట్లీ బైగా మనం సూచిస్తాం. అదేవిధంగా 11,360 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో దాని అబోవ్ ఉన్నంత కాలం 2-3 ప్రైస్ పాయింట్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయమని నా సజెషన్. అండ్ 11,335 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. బట్ ఈ స్టేజ్ లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొచ్చా, మేబీ కొద్దిగా అటెంప్ట్ చేయొచ్చండి. ఎవరికైతే లాంగ్స్ ఉన్నాయో, ఆల్రెడీ డౌన్ లో కొన్ని వాళ్ళు ఉన్నారో, ప్రాబ్లీ కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఎందుకంటే 11,670 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, దాన్ని మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అంటాం. సో డెఫినెట్లీ అప్ సైడ్ ఈస్ ఆల్మోస్ట్ 50-70 పాయింట్స్. ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక 200 పాయింట్స్ కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ మనం కొనసాగుతూ చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే ఆల్ టైమ్ హై బ్రీచ్ అవుతుందో అప్పుడే మన స్ట్రెంత్ రీగెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ 28,377 ఆల్ టైమ్ హై, ఆల్మోస్ట్ ఈ రోజు 325 దాకా రావటం చూసాం.
అండ్ మేబీ బికాస్ ఆఫ్ వీక్లీ ఎక్స్పైరీ ఆర్ వాట్ ఎవర్ రీజన్స్ బ్యాంక్ నిఫ్టీ కొద్ది కిందకి రావడం చూస్తున్నాం. అగైన్ 27,807 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 200 పాయింట్స్ ఇక్కడ నుంచి కిందకు వస్తే కనుక. బట్ స్టిల్ యాజ్ పర్ చార్ట్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ గానే చెప్పుకోవచ్చు. అండ్ 27,720 అంటే ఒకవేళ 100-150 పాయింట్స్ పడితే కనుక అక్కడ నుంచి 150 రూపీస్ రిస్క్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అవుతే కనుక 250-300 పాయింట్స్ రివార్డ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇండివిజువల్ స్టాక్స్ మనం చూస్తుంటే హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ ఎక్కువ పెరగడం చూస్తున్నాం. సో అలాంటి స్టాక్స్ లోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి, మేబీ ఆన్ డిప్స్ అని చెప్పొచ్చు. సో ఆ కోలో బాటా ఇండియా ఇన్ఫీబీమ్ అనేది ఒకటి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఎఫెండర్ స్పేస్ లో మనం చూస్తే కనుక. సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. అండ్ గత కొద్ది రోజుల కొద్ది కన్సాలిడేషన్ ఉంది. సో దీన్ని మనం గమనించాల్సింది ఏంటంటే 146 నుండి 215 లాస్ట్ 3 మంత్స్ లోనే పెరగటం చేసాం. సో 20-డే మూవింగ్ యావరేజ్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. 209 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 190 వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఐ థింక్ 183 దగ్గర. అండ్ స్ట్రిక్ట్లీ 175 కింద స్టాప్ లాస్ పెడితే రానున్న నెక్స్ట్ 1-2 మంత్స్ లో ఇది 240-250 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో ఇన్ఫీబీమ్ ఇస్ ద స్టాక్ టు వాచ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ ఇవాళ సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ ప్యాక్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఫర్ ద మ్యాటర్ ఇంతకుముందు మనం అనుకున్నాం కూడా ప్రతాప్ స్నాక్స్ ఇవాళ ఆల్మోస్ట్ 12-13% దాకా పెరిగింది. ఒక కంపెనీ రీసెంట్ గా 80% టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో. సో ఆన్ గ్రౌండ్ ఆన్ రియాలిటీ కూడా బాగా ఎక్కువగా ఉంది మనకి, బికాస్ కన్సంప్షన్ లెడ్ లో ఉంది నేపథ్యంలో. ఎనీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఆర్ ఫార్మా స్టాక్స్ మీరు ఏమైనా చూస్తున్నారా ఈ టైంలో? అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే అన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం అనుకుంటున్నామో దీనికి ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయి ఆల్రెడీ పెరిగాయండి. అయితే ఇంకా పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము అంటే ఒకవైపు కాంపిటీషన్ కూడా అదే విధంగా మనకి చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ కూడా పెరుగుతూ ఉంది ఎఫ్ఎంసీజీ లో. అయినా సరే కాంపిటీషన్ పెరుగుతుంది, దాని తగ్గట్టుగా కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది మనకి మరీ ముఖ్యంగా ఈ కొన్ని కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పెరిగిన విధానం తర్వాత వాటి రెవెన్యూస్ మనకి పెరుగుతున్న విధానం చూస్తే కన్జ్యూమర్ స్పెండింగ్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్ఎంసీజీని బై చేసుకోవచ్చు అండి, అది కూడా లాంగ్ టర్మ్ కి బై చేసుకోవచ్చు. అయితే కొంచెం స్టాక్ సెలక్షన్ అనేది ఎఫ్ఎంసీజీలో కొంచెం ఫుడ్ ఎక్కువగా ఏదైతే కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్ వైపు ఉందో అటువంటి స్టాక్స్ లైక్ ఈవెన్ ఐటీసీ పరంగా చూసుకుంటే ఐటీసీ ఒక యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే 80% టొబాకో బిజినెస్ ఉండేదండి. ఇప్పుడు స్లోగా వాళ్ళు ఎఫ్ఎంసీజీని మనకి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎఫ్ఎంసీజీ పెరుగుతూ వస్తుంది, అటు టొబాకో తగ్గుతూ వస్తుందండి స్లోగా. కాబట్టి ఐటీసీ లాంటివి లాంగ్ టర్మ్ బాగానే ఉండొచ్చు పెద్ద కంపెనీలు. ఇంకా చిన్న చిన్న సైజ్ కంపెనీలో మనం చూసుకుంటే సింగిల్ బ్రాండ్ తో స్టార్ట్ అయిన మనకి జ్యోతి ల్యాబ్స్ ఈవెన్ మ్యారికో అని ఒక బ్రాండ్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మల్టిపుల్ బ్రాండ్స్ వాళ్ళు మనకి చూసాం వాళ్ళ కంపెనీస్ నుంచి. ఈ రెండు కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ ఎఫ్ఎంసీజీలో. ఇంకా ఫుడ్ మరీ ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ కన్నా నేను అనుకో ఫుడ్ ప్రాసెసింగ్ బేస్డ్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ గా ఫ్యూచర్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వైపు కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకోమని చెప్తాను. ఇంకా ఈ రోజు మార్కెట్ విషయానికి వస్తే ఈ రోజు మనం చూస్తున్నాం మెయిన్ ప్రధానంగా మార్కెట్ పాజిటివ్ గా ఉన్నా కూడా మరోవైపు బ్యాంక్ నిఫ్టీ మనకి ఈవెన్ ఈ లెవెల్లో కూడా డేస్ లోస్ దగ్గర మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. ప్రధానంగా కోటక్ బ్యాంక్ ఒకటి చాలా మనకి ఈ రోజు అంటే బ్యాంక్ నిఫ్టీని వీక్ చేయడానికి ప్రధాన కారణం కోటక్ బ్యాంక్ దగ్గరగా 22 రూపీస్ అంటే 1.7%. నెక్స్ట్ ఎస్బీఐ వీక్ గా ఉంది కాబట్టి నేను కూడా మార్కెట్స్ ఫ్లాట్ గానే క్లోజ్ కావచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ స్లోగా మనకి కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం వీక్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కొన్ని బ్యాంక్స్ లైక్ కోటక్ తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకోటి ఈవెన్ ఎస్బీఐ కూడా వీక్ గా ఉన్నాయి. మరో ఐసీఐసీఐ బ్యాంక్ స్ట్రాంగ్ ఉంది, హెచ్డిఎఫ్సి అండి ఇంకొక బ్యాంక్ వీక్ గా ఉంది. కాబట్టి నేను కూడా ఇప్పుడే బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ అయితే వద్దంటాను. తర్వాత మీరు ఫార్మా స్టాక్స్ గురించి అడిగారు, ఫార్మా స్టాక్స్ లో ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్ అని గ్లెన్మార్క్ ని ఇన్వెస్ట్మెంట్ పరంగా ట్రేడింగ్ పరంగా ఆల్రెడీ మనం ఫ్యూ డేస్ బ్యాక్ రికమెండ్ చేశాము, కొనుక్కోమని చెప్తాను. ఎవ్రీడే ఇది చాలా స్ట్రాంగ్ గా రానో రోజుల్లో పెరిగే అవకాశం ఉందండి. ఓకే ఫైన్. ఎల్ఎన్టీ ఇవాళ ఒక మేజర్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఎల్ఎన్టీ నుంచి దాదాపు 9,000 కోట్ల రూపాయలు పెట్టి బైబ్యాక్ అనౌన్స్ చేయబోతోంది. ఆల్మోస్ట్ 4.9% ఆఫ్ దేర్ ఈక్విటీ ఈ మొత్తం 1,500 రూపాయల దాకా ఒక్కొక్క షేర్ కి బైబ్యాక్ ఆఫర్ ప్రైస్ చేసింది. సో ఇప్పుడున్న దీంతో పోలిస్తే అట్లీస్ట్ ఒక 13-14% దాకా ఎక్కువ ఉంది ప్రివైలింగ్ సిఎంపితో పోలిస్తే 1,500 రూపాయల మార్క్ కి. సో డేట్ అండ్ మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా త్వరలో ఎలాంటి ప్రకటించే అవకాశం ఉంది. కాకపోతే చాలా పెద్ద బైబ్యాక్ ఇది 9,000 కోట్లు అండ్ ఆల్మోస్ట్ 5% ఆఫ్ దేర్ ఈక్విటీ. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ నిడదవోలు నుంచి రాజా. అరే రాజా, హలో హలో చెప్పండి రాజా, వినిపిస్తోంది.
సార్ నమస్తే అండి, నేను రాజేందర్ నిడగొల్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ నేను కేఎస్కే ఎనర్జీ వెంచర్ స్టాక్స్ కొన్నానండి, 1000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 50 rupees 60 paisa. ఓకే, ఇప్పుడు మొత్తం డౌన్ అయిపోయింది సార్. ఇంకోటి నాగార్జున ఆయిల్ రిఫైనరీకి 3000 షేర్స్ కొన్నాను సార్, యావరేజ్ సార్ 3.87 కొన్నాను. ఈ రెండు హోల్డ్ చేయాలా సార్ లేకపోతే సేల్ చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే చాలా లాస్ లో ఉన్నాయి రెండు. రెండు బ్యాడ్ స్టాక్స్ ఉన్నాయి, స్కోర్ కోసం చూడాలి సార్. ఒకసారి ఈ టూ స్టాక్స్ తీసుకుందాం అండి, కేఎస్కే ఎనర్జీ అండ్ నాగార్జున ఆయిల్. ప్రాబ్లమ్ మీరు కొన్న చూస్ చేసుకున్న స్టాక్స్ చూస్తే అది ఇన్వెస్ట్మెంట్స్ గా లేవు అండి. ఐ థింక్ యూ వాంట్ టు గ్యాంబుల్ ఇన్ ద మార్కెట్, సో అలాంటి స్టాక్స్ మీరు ఎప్పుడైతే చూస్ చేసుకుంటారో గ్యాంబ్లింగ్ లో మొత్తం మనీ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే జరిగింది మనకి. సో డెఫినెట్లీ ఇప్పుడు అమ్మాలా ప్రాబ్లమ్, ఇక్కడ నుంచి పోయేదే ఉందండి నథింగ్. కేఎస్కే ఇలాంటి స్టాక్స్ ఇంకొక 2 rupees ఏదైతే ఉందో జీరో అయిపోయే ఛాన్స్ ఉంది. సో మీరు 50 కొన్నారు, 3-4 rupees ఐ థింక్ దట్ షుడ్ బి ట్రేడింగ్. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ లో ఈ టైంలో అమ్మి దట్ డజన్ మేక్ సెన్స్, ఎందుకంటే ఇంత లాస్ అయినాక ఇంకొక 4-5000 లాస్ అవటం ఇట్స్ నాట్ ఎ యునో బిగ్ డీల్. సో ఈ స్టేజ్ లో ఉంచండి. ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ నెక్స్ట్ స్పెక్యులేటివ్ స్టాక్స్ ఎప్పుడైతే ఉంటాయో మళ్ళా మార్కెట్స్ రికవర్ అయ్యి ఆల్ టైమ్ హైస్ వస్తాయో అలాంటప్పుడు ఈ పెన్నీ స్టాక్స్ కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్లీ. సో అలాంటప్పుడు ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోండి కనుక 2-3 times అవుతాయండి మీ స్టాక్ ఏదైతే ఉందో, అండ్ వర్స్ట్ కేస్ యూ విల్ లూజ్ నెక్స్ట్ 4-5000, అంతకుమించి లేదు కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో. బట్ ఎప్పుడు కూడా ఇలాంటి స్టాక్స్ లో మనం వెంచర్ అవుట్ చేయకూడదు. ఇన్ కేసు కొనాలి అంటే కనుక యూ షుడ్ హ్యావ్ సమ్ స్టాప్ లాస్, అండ్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్ ఇలాంటి స్టాక్స్ చూస్ చేసుకోవాలి. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు టీవీవై ప్రజెంట్స్ స్మార్ట్ ఇన్వెస్టర్. ఒక మరొక మేజర్ న్యూస్, రిలయన్స్ మార్కెట్ క్యాప్ 800,000 crore మొట్టమొదటిసారిగా దాటింది. చాలా స్ట్రాంగ్ గా రిలయన్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 1281-1282 లెవెల్స్ దగ్గర రిలయన్స్ కోట్ అవుతుంది, 1300 రూపాయల మార్క్ ని అతి చేరువలో ఉండేందుకు. నిఫ్టీ మళ్ళీ ఫ్లాట్ నెగిటివ్ అంటే జస్ట్ ఒక 2-3 points డౌన్ లో ఉంది. బట్ ఓవరాల్ గా అయితే ఒక ఫ్లాట్ నెగిటివ్ ట్రెండ్ మాత్రమే మార్కెట్స్ లో ప్రివేల్ అవుతుంది. కొంతమంది కాలర్ సార్ లైన్ లో ఉన్నారు. విజయ్ కుమార్ తర్వాత కాలర్. అడగండి విజయ్. నమస్కారం. నమస్కారం, చెప్పండి. వండర్లా నుంచి లాంగ్ బ్యాక్ చేసి రికమెండ్ చేశారు, లాంగ్ బ్యాక్ అప్పటి నుంచి కన్సల్ట్ అవుతుంది. వండర్లానా? వండర్లా ఈ క్వార్టర్ కూడా రిజల్ట్ బాగానే అనిపిస్తుంది. 328 దగ్గర ఇవాళ తీసుకున్నాను. ఓకే, ఫైన్. వండర్లా ఒకటి కేరళ ఇష్యూ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 1-1.5 months నుంచి అక్కడ ఆపరేషన్స్ షట్ చేసి ఉన్నారు. అది కూడా ఇంపాక్ట్ మేబీ నెక్స్ట్ క్వార్టర్ మీద ఉండొచ్చేమో. సో వండర్లా ఒకటండి. అంటే ఈ స్పేస్ అంటే ఫ్యూచర్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి ఆ స్టాక్ అయితే. అది మీకు చూసుకుంటే ఇది ఇప్పుడు మీరు అన్నట్టుగా కన్సల్టేషన్ లో ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు మీరు పిక్ చేసుకున్నట్టున్నారు, 320 ఆ లెవెల్ కొన్నట్టున్నారు. ఇప్పుడు అక్కడే ఉందండి స్టాక్ అయితే. మీరు ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి. ఒక లాంగ్ టర్మ్ పరంగా దీన్ని హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ మాత్రం గెయిన్స్ అయితే ఇందులో ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకున్న టైం కూడా ఏంటంటే మళ్ళీ మార్కెట్స్ హైస్ ఇప్పుడు ఈ మధ్య కాలపు హైస్ లో ఉన్నాయి మార్కెట్స్. మనం గమనించాలి మళ్ళీ ఇక్కడ కొంచెం కరెక్షన్ కూడా రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. అట్లా జరిగినప్పుడు ఈ స్టాక్ కొంచెం పడచ్చు. ఇంకా అదర్వైజ్ ఓవరాల్ గా ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి. మరి ముఖ్యంగా ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అయితే ఒకటి వీళ్ళు రెవెన్యూస్ పరంగా కొంచెం ఇంప్రూవ్ కావాల్సి ఉందండి. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కొంచెం రెవెన్యూస్ ఇంప్రూవ్ అయితే డెఫినెట్ గా ఈ స్టాక్ కూడా బాగానే ఉండొచ్చు. ఓవరాల్ సెక్టర్ పరంగా ఫ్యూచర్ బాగానే ఉండొచ్చు, కాబట్టి హోల్డ్ చేసుకోమని చెప్తాను. ఓకే, పిడుగురాల నుంచి శ్రీనివాస్ ఫర్ కాలర్. అడగండి శ్రీనివాస్. నమస్కారం అండి. నా పోర్ట్ఫోలియోలో పీసీ జ్యువెలర్స్, సిఆర్ టు వెంకీస్ అనేది కొంచెం కరెంట్లీ నష్టాల్లో ఉన్నానండి. యావరేజ్ చూసుకుంటే వెంకీస్ వచ్చేసి 3700 ఉందండి, పీసీ జ్యువెలర్స్ వచ్చేసి 170 ఉందండి, అండ్ సిఆర్ వచ్చేసి 1445 ఉందండి. వీటిని నేను హోల్డ్ చేసుకోమంటాను లాంగ్ టర్మ్ ఎలా కొంచెం సజెషన్ చేయాలండి. వెంకీస్ కొద్దిగా పెరుగుతున్నట్టుంది రదర్ దెన్ సిఎట్ అండ్ పీసీజీ. యా, పీసీజీ ప్రాబ్లీ మీరు ఆల్మోస్ట్ 100 లో కొన్నారండి. 170 నా ఉద్దేశంలో యుల్ హ్యావ్ టు వెయిట్ లాట్ ఆఫ్ టైమ్. వస్తుందా లేదా కూడా కొన్ని చెప్పడం కష్టం, ఎందుకంటే ఇది లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ ఇది. దో స్టాక్ మనకు ఆల్మోస్ట్ 600 నుంచి 90 rupees పడ్డా కూడా దీనికి పొటెన్షియల్ అప్ మూవ్ అనేది అయితే డెఫినెట్లీ కనిపించలేదు. ఎందుకంటే మనం ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే కనుక దీని ఆల్ టైమ్ లో అనేది 2013 లో 30 rupees ఉన్న స్టాక్ ఇది. కరెంట్లీ 95-96 దగ్గర ఉంది. సో ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ ఐ థింక్ మీ ప్రైస్ 160 దాకా మేబీ రావచ్చండి, ఎందుకంటే స్వింగ్ హై అదే మనకి.
బట్ డెఫినెట్లీ ఇలాంటి స్టాక్ లో స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 65 కింద మీరు కంపల్సరీగా స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ 135 నుంచి 164 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి, బికాస్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ఏ వీక్ స్టాక్. అండ్ వెంకీస్ చూస్తే కనుక ప్రాబ్లీ మేబీ 3,000 అరౌండ్ 3,300 ఇట్స్ ఓకే అండి మీరు కొన్న ప్రైస్. బట్ అగైన్ ఈ స్టాక్ కూడా 37 ఇస్ ఎక్స్పెన్సివ్ యాక్చువల్. ఐ థింక్ 47 నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ 1700 దాకా పడిపోవడం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ఇంత హై ప్రైస్ లో కొన్నప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్న మీరు యూ షుడ్ బుక్ యువర్ లాసెస్. సో 34-40 దాకా వెళ్ళడం చూసాం 1700 నుంచి, ఇప్పుడు అరౌండ్ 3,000 ఆ లెవెల్ ఉంది. మళ్ళా 32-33 వస్తే కనుక అట్లీస్ట్ 50% మీరు లాస్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ బ్యాలెన్స్ 50% కూడా మీరు స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయాలండి, విచ్ ఇస్ 2,360. అండ్ సిఎట్ ఈస్ ఎ ప్యూర్ ట్రేడబుల్ స్టాక్ అండి ఈ స్టేజ్ లో. ఇట్స్ ఎఫ్ఎండో లో కూడా ఉంది స్టాక్ ఇది. దీని రేంజ్ అనేది మనం ప్రాబ్లీ 1180 నుంచి ప్రాబ్లీ 1490 దాకా ఉంది. అంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ 100 రూపీస్ ఉంది అండ్ డౌన్ సైడ్ 150-200 రూపీస్ ఉంది. సో అరౌండ్ 1490-1500 ఒకసారి మీరు సెల్ చేసే ప్రయత్నం చేయాలి. యూ షుడ్ కీప్ ట్రేడింగ్ ఇన్ సిఎట్. ఓకే. అండ్ కొన్ని మెయిల్స్ కూడా చూద్దాం. భరత్ అడుగుతున్నారు, స్వింగ్ ట్రేడింగ్ కోసం గ్లెన్ మార్క్ ని అటెంప్ట్ చేసుకోవచ్చా? అంటే గ్లెన్ మార్క్ ఇప్పుడు చెప్పడం జరిగిందండి, డెఫినెట్ గా మీరు తీసుకోవచ్చు. అయితే నేను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్వింగ్ ట్రేడింగ్ అవునండి. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఆ మూమెంటమ్ వస్తుంది, ఆ మూమెంటమ్ లో మనం ఎంట్రీ కావడం ఎగ్జిట్ కావడం చూసుకోవాలి. బట్ ఇప్పుడు మూమెంటమ్ ఆల్రెడీ ఇది బాగా పెరిగిందండి, 580 లెవెల్స్ నుంచి ఇప్పుడు హైక్ వచ్చింది. అంటే ఈ మధ్యకాలపు హైక్ వచ్చింది కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ కొంచెం ఆగండి. ఒక డిప్ వచ్చినప్పుడు ఆ డిప్ లో మీరు కొనుక్కోండి, మళ్ళీ ఇంకొక స్వింగ్ లో నెక్స్ట్ అనుకోవడం నేను అనుకోవడం 680 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. ఇది స్వింగ్ ట్రేడింగ్ కోసం అండి. అయితే మీరు కొనుక్కోమని చెప్తాను, బట్ కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోమని చెప్తానండి. మేడ్చల్ నుంచి మోహన్ రాజ్ మెయిల్ చేస్తున్నారు, సన్ ఫార్మా 620 లో, అరవింద ఫార్మా 700 లో తీసుకున్నారు, హోల్డర్ ఎగ్జిట్. సన్ ఫార్మా 620, అరవింద ఫార్మా 700. యా, ఫార్మా యాజ్ ఎ ప్యాక్ మంచి అప్ మూవ్ రావటం చూసామండి, బట్ మీ ఎంట్రీ పాయింట్ ఈస్ నాట్ దట్ గ్రేట్. సో మీరు సన్ ఫార్మా అరౌండ్ 630 అన్నారు, ఆల్మోస్ట్ అదే ప్రైస్ ఉంది. బట్ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఈ స్టాక్ 430 నుంచి 630 దాకా రావటం చూసాం లాస్ట్ 3 మంత్స్ లో. సో ఐ డోంట్ నో, మీరు రీసెంట్లీ పర్చేస్ చేసి ఉంటే యువర్ పర్చేస్ ఎట్ హైయర్ ప్రైస్. సో కరెక్షన్ లో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు రెడీ అయి ఉండాలి, ఎందుకంటే దీని మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది బిట్వీన్ 590 అండ్ 540 ఉంది. సో 590 లో సెకండ్ ప్రైస్ పాయింట్, 540 లో థర్డ్ ప్రైస్ పాయింట్ లో మీరు చూస్ చేసుకో సన్ ఫార్మా. డెఫినెట్లీ బై అని చెప్తాను, బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకుంటాం. బట్ అగైన్ మీకు అట్లీస్ట్ 1 ఇయర్ వ్యూ ఉండాలి. అండ్ అరబిందో కూడా ప్రాబ్లీ వెరీ రీసెంట్లీ మనకి 200 డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. సో యాజ్ లాంగ్ యాజ్ ఇది 620 అబౌ ఉన్నంత కాలం ఐ థింక్ న్యూ హైస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు 700 లో కొన్నా ఉన్నారు అంటే కనుక ఐ థింక్ మీరు లాస్ట్ డిసెంబర్ లో కొనుంటారు. లాస్ట్ డిసెంబర్ హై వాజ్ 702. ఒకవేళ దాటింది, 702 దాటింది అంటే కనుక అప్ సైడ్ 830 దాకా పొటెన్షియల్ ఉంది. ఈవెన్ అరబిందో కూడా హోల్డ్ అని చెప్తాను, బట్ సెకండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. ఐ థింక్ 630 నుంచి 611 వరకు నెక్స్ట్ 2 ప్రైస్ పాయింట్స్ లో కూడా మీరు అరబిందో యావరేజ్ చేసుకోమని చెప్తాను. ఓకే. నల్గొండ నుంచి నరేష్ మన కాల్. హలో. హలో సార్, ఏంటంటే ఫ్యూచర్స్ లో బై చేసాము, రాజేంద్ర గారిని అడుగుదాం అనుకుంటున్నాము. చెప్పండి. 1350 లో బై చేసాము, అది బై బ్యాక్ ఇష్యూ న్యూస్ కూడా వచ్చింది, 1500 దాకా ఇచ్చారు న్యూస్. అది ఇప్పుడు హోల్డ్ చేస్తే ఎగ్జిట్ అవ్వచ్చా? స్టాప్ లాస్ టార్గెట్ కూడా చెప్తారా? అదేవిధంగా కోటక్ మహీంద్ర బ్యాంక్ ఫ్యూచర్స్ లో బై చేసాం చెప్తారు. కోటక్ ఏ ప్రైస్ లో బై చేశారు? ఇప్పుడు బై చేద్దాం అనుకుంటున్నారా? ఎల్ఎన్టీ ప్రాబ్లమ్ మీరు బై చేసి 1500 దాకా ఆగుతాను అంటే ఇట్స్ నాట్ గుడ్ ఐడియా అండి, ఎందుకంటే యువర్ ప్లేయింగ్ ఆన్ ఈవెంట్. సో రేపు పొద్దున బై బ్యాక్ అనౌన్స్మెంట్ మేబీ డిఫర్ అయినా క్యాన్సిల్ అయినా ఏదైనా కూడా స్టీపర్ రియాక్షన్స్ ఉంటాయి. సో యూ షుడ్ గో బై టెక్నికల్స్ నా ఉద్దేశంలో. సో ఎల్ఎన్టీలో మీకు ఆల్రెడీ మంచి అప్ మూవ్ రావటం చూసాం లాస్ట్ 4 డేస్ లోనే 130 రూపీస్ పెరిగిన స్టాక్ ఇది. మీరు కొన్న ప్రైస్ ఇస్ ఆల్సో ఆల్మోస్ట్ నియర్ టు ద హైయెస్ట్ ప్రైస్. సో స్ట్రిక్ట్లీ యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అండి నా ఉద్దేశంలో. 1-9-1 అనేది స్టాప్ లాస్ అనేది చూస్ చేసుకోవాలి మనం, విచ్ ఇస్ అబౌట్ 60 పాయింట్స్ ఫ్రమ్ డౌన్ సైడ్. అండ్ దీని బై బ్యాక్ ప్రైస్ మీరు 1500 అంటున్నారు, దిట్ షుడ్ బి ఆల్ టైమ్ హై 1500 అంటే. సో ఐ డోంట్ నో, ఇన్ కేస్ బై బ్యాక్ రియలీ అయింది 1500 లో అంటే కనుక యు ఆర్ లక్కీ. బట్ ఉన్న పొజిషన్ యా డేట్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు, ఉన్న పొజిషన్ బికాస్ ఇట్స్ ఎఫెండో కాబట్టి యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్. సో ఐ థింక్ 1291 ఇస్ యువర్ స్టాప్ లాస్. అండ్ ఆల్ టైమ్ హై ఇస్ అరౌండ్ 1470. సో 1384 నుంచి 1470 లో మనం రెసిస్టెన్స్ జోన్ గా పరిగణిస్తాం. సో డెఫినెట్లీ అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అండ్ కోటక్ టోటల్ అండర్ పర్ఫార్మెన్స్ ఉందండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 1417 నుంచి క్లోజ్ టు 1239 దాకా రావటం చూసాం. ఐ థింక్ కౌంటర్ ట్రెండ్ ప్లే చేయాలి అనుకుంటే కనుక బయోన్ డిప్స్ గానే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ స్టాక్ స్టిల్
అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది, అప్ ట్రెండ్ అయితే ఇంటాక్టే ఉంది. సో యూ షుడ్ బై ఇన్ టూ ప్రైస్ పాయింట్స్, 12-13, 9 నుంచి 1200 వరకు టూ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి బైయింగ్ కి. అండ్ 1180 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ వన్ గుడ్ న్యూస్ అండ్ వన్ మార్కెట్ మంచి అప్ మూవ్ వచ్చి నెక్స్ట్ కోటక్ పర్ఫామ్ చేయడం మొదలు పెడితే ఈజీగా ఇది 1296 నుంచి 1320 వరకు అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది. ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ కొద్దిగా బుల్స్ కే ఫేవర్ కూడా అని చెప్పొచ్చు. భాస్కర్ మెయిల్ చేస్తున్నారు, జూబిలెంట్ ఫుడ్స్, బాలాజీ అమైన్స్, ఈ టూ స్టాక్స్ ని 6 మంత్స్ కోసం వెయిట్ చేసుకోవచ్చా, బాలాజీ అమైన్స్ అండ్ జూబిలెంట్ ఫుడ్స్? జూబిలెంట్ ఫుడ్స్ ఒకప్పటికి ఇప్పటికి బాగా మనకి రిజల్ట్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడిందండి. అయితే ఈ లెవెల్లో 6 మంత్స్ అంటున్నారు కాబట్టి 6 మంత్స్ వీతో అయితే వద్దని చెప్తానండి. ఎందుకంటే ఒకటి స్టాక్ ఆల్రెడీ మార్కెట్ అంటే డౌన్ అప్ ట్రెండ్ లేకముందే స్టాక్ పెరిగి ఉంది, అదొకటి. ప్లస్ నేను కూడా మార్కెట్స్ ఈ లెవెల్లో కొంచెం మళ్ళీ ఓవర్ బాట్ జోన్ లోకి వచ్చాయి. ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ 1 మంత్ 1.5 మంత్ లో మళ్ళీ మార్కెట్ లో ఒక రియాక్షన్ అనేది రావచ్చు. కాబట్టి ఆ రియాక్షన్ కోసం వెయిట్ చేయండి, అంటే నెక్స్ట్ కరెక్షన్ లో మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ బాలాజీ అమైన్స్ కూడా సేమ్ అండి, ఇది స్టడీగానే ఉంది ట్రెండ్, ఫండమెంటల్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు ఈ టైంలో అనేది అంటే రైట్ టైంలో ఎంటర్ కావడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి రెండు స్టాక్స్ కూడా మీరు కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోండి. ప్రస్తుతానికైతే రెండు స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ అండి, ఇన్వెస్ట్మెంట్ కి అయితే మంచి స్టాక్స్, బట్ కొనుక్కోవడం ఎంట్రీ ప్రైస్ మాత్రం ఈ లెవెల్ కాదండి. రఘురామయ్య వెయిట్ చేస్తున్న డిష్మన్ కార్బోజెనమిక్స్, ఈ స్టాక్ ని ప్రెసెంట్ రేట్ లో బై చేసుకోవచ్చు? డిష్మన్ కార్బోజెన్ ప్రస్తుతం 250 రూపీస్ 290 రూపీస్ దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. డిష్మెన్ కార్బోజెనిక్ మీరు ఈ లెవెల్లో అవసరం లేదండి, మీరు దీనికన్నా మీకు ఇదే సెక్టర్ లో చాలా స్టాక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అటువంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటాను, దీని అయితే వద్దని చెప్తానండి, దీనికన్నా వేరే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఫైన్, ఇంకా మనకి చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ మనకు సమయం మించిపోతుంది. ఇక్కడ కార్యక్రమాన్ని వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.